టోటల్ రాత్రి మొత్తం ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఇది ఇక్కడ రాయటం కాదు, టోటల్ చేసి ఇదే ఏప్రిల్ వరకు ఉంది కదా. మొత్తం ఎంత వచ్చిందో చూసి తీసేయాలి. అవి కూడా వేసి తీసేయాలి. ఇది రాసిన ఇది రాస్తే మిగలటానికి మొన్న మిగలని చెప్పినా కదా. ఏం లెక్కలు రాయటం అది ఇది టాలీ చేసుకొని వచ్చింది అంతా పోయింది అంత. అప్పుడు మైనస్ ఇదంతా కూడా మరి ఏ రోజు ఆ రోజు దాంట్లో ఎత్తావు ఇదంతా పోయేదేముంది. ఈ డేట్ వైజ్ ఇవి కూడతావు కదా, అప్పుడు అర్థం అర్థమైపోయా. ఫైనాన్స్ బుక్ చూసినా అర్థమైంది ఫైనాన్స్ ఎంత కట్టింది. ఆ బుక్ ఫైనాన్స్ నువ్వు లెక్కేసే పనే ఉంది. నోటరీ లెక్కయ్యా, నోటరీ లెక్కేసి అవి తీసేయాలా. అర్థం అర్థం కానీ లెక్కలు రాసుకుంటారు. నువ్వు నోటరీలు అయ్యాలి, ఏం మిగలేదు లేని అంటే అది మాట సరిపోయింది. అప్పుడు వాళ్ళది ఎంత ఉందో లేకపోతే పడ్డదో అప్పుడు అర్థమైంది. అది లేకుండా నీ అంతలో నువ్వు తీసేసుకుంటే సరిపోద్దా. ఒక పక్క నష్టాలు ఒక పక్క లాభాలు లెక్కేసుకొని టాలీ చేసుకొని టాలీ అంటే ఏంటది? ఒక పక్క మనకు వచ్చినాయి, ఒక పక్క మనకు ఎక్కడి నుంచి పోయినాయి, వాళ్ళు తీసుకున్నాయి వాళ్ళకు వచ్చినాయి, టోటల్ చేస్తే అయిపోయాయి. రెండు పద్ధతులు నువ్వు నోటరీ ఎంత ఏంటని చెప్పలేకపోతుంది. ఫైనాన్స్ నువ్వు ఆ పక్క దాంట్లో ఎందుకు తీసేస్తాను అన్నావు? మొత్తం మీద వేసిన వాడు ఇంత ఫైనాన్స్ కట్టిన రెంట్లు ఎంత కట్టినా మనం ఉంటే అయిపోతుంది కదా. దేనికి ఎంత అనేది ఇది వచ్చింది, ఇది ఫైనాన్స్, ఇది మిగిలింది, మళ్ళీ అదే కదా. ఇప్పుడు ఇది వచ్చింది మొత్తం ఏమంటున్నావు, ఇది కట్టింది మొత్తం ఏమంటున్నావు? నేను అనేది ఎట్లా ఇప్పుడు రాస్తే రాసి ఎట్లా రాయకూడదు. మంచూరియా పది నిమిషాలు దాకా ఏమద్దా? హార్లిక్స్ హార్లిక్స్ మా దగ్గర వచ్చింది. బూస్ట్ ఉంది కావాలండి. ఆకలి వేస్తే అడుగుతారంట. ఆకలి వేస్తే ఫోటో తీసుకున్నా. హండ్రెడ్ సార్.